సాయన మీకు ప్యానల్ నుండి పెద్దలందరికీ నమస్కారాలు అసెంబ్లీలు అంటే చట్టసభలు చట్టసభలు ఈరోజు తిట్ల సభలుగా మారిపోయింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మీరుగానే గమనించినట్టయితే గత కొన్ని సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సినటువంటి ఆ పవిత్ర దేవాలయాల్లో వ్యక్తిగత విషయాలు తల్లిని తండ్రిని అక్కని చెల్లిని భార్యని వారి సొంత విషయాన్ని తీసుకొని దాంట్లో ప్రస్తావిస్తూ కించపరిచే విధంగా బాధపడే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అధికార పార్టీ మిత్రులను అడుగుతున్నాను ఇంతకుముందు అధికార పార్టీ మిత్రులు చెప్తున్నారు అది ఒక ఇండివిజువల్ అంటున్నారు అలా దయచేసి గుర్తుపెట్టుకోండి అక్కడ ఒక అసెంబ్లీకి నుంచి ఎన్నికే ప్రతినిధిగా మీరు అసెంబ్లీలోకి వెళ్ళారంటే దాదాపు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మందికి మీరు ప్రతినిధి ఇండివిజువల్ ఎలా అవుతారో చెప్పండి ప్రజా సమస్యల మీద అక్కడ చర్చించాలి ఒకప్పుడు నాకు వెంకయ్యనాయుడు గారు చెప్పేవారు చర్చ మీద చర్చ జరుగుతా అంటే భయపడే వాళ్ళంటే అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష నాయకులు ఏ ప్రశ్న వేస్తారో దానికి సమాధానం ఏం చెప్పాలని చెప్పి అప్పుడు వెంకయ్యనాయుడు గారు కానీ జైపాల్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా ఉండేటప్పుడు సభలో వారు చెప్పేవారు అంత బాగా అంత హుందాగా ఉండేది మనం అసెంబ్లీ ఇప్పుడు వ్యక్తిగత విషయాలు ప్రజలు ఇక్కడ ఒక నాయకుని గెలిపించి వారి సమస్యల మీద రాష్ట్ర సమస్యల మీద మీరు పట్టించుకోండి శ్రద్ధ చూపండి అని చెప్పి అసెంబ్లీలోకి పంపిస్తే లోపల పోయినాక ర నీ కథ చూస్తాం బయట రా నీ కథ చూస్తాం ఏంది నా చూసేది ఏమన్నా పద్ధతి చెప్పండి ఒక్కసారి మీరు అసెంబ్లీ రికార్డ్స్ పరిశీలించండి గతంలో ఏ విధంగా జరుగుతుంది ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఒక పవిత్రమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి స్పీకర్ కూడా దాన్ని అరికట్టాల్సింది పోయి వారు ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా వారు వ్యవహరిస్తున్నారు ఇది కూడా మంచిది కాదు నేను చెప్తున్నది ఏంటంటే ఈరోజు రాష్ట్రం పూర్తిగా అనేక సమస్యలతో అలమడుతుంది దాని మీద చర్చ జరగండి దాని మీద చర్చ జరపండి ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ దాని మీద చర్చ జరగాలి వ్యక్తిగత విషయాలతో పక్కదారు పట్టిస్తాను మీరు కానీ గమనించినట్టయితే ప్రతిసారి ఏదో ఒక వ్యక్తిగత విషయాన్ని తీసుకొని వచ్చి దాంట్లో జోడించి అసెంబ్లీని పక్కదారు పట్టించి ఒక రాక్షస ఆనందాన్ని పొందడం మంచిది కాదు ఎవరైనా సరే రేపు సాయన్న కానీ నేను కానీ ప్యాన ఉంటే ఎవరైనా సరే మనం ఒకసారి అసెంబ్లీలోకి అడిగి పెట్టిన తర్వాత ప్రజలకి ప్రతినిధి మనం మన వ్యక్తిగత విషయాలు కానీ అక్కడ ఉంటే వ్యక్తిగత విషయాలు కానీ మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు అది బాధ్యత కూడా కాదు అంటున్నా కాబట్టి రాష్ట్ర సమస్యల మీద ప్రజల సమస్యల మీద మన కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యల మీద చర్చించి మనకి ఏం కావాలి అడగండి అందరూ ఒకటే కదా మనం ఇండియా పాకిస్తాన్ కాదు కదా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కాదు కదా పరస్పరము యుద్ధం మారిగా మనం ఆరోపించుకునేదానికి ఒక శాంతి ఒక మంచి వాతావరణంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అరుపులు కేకలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు దా అసెంబ్లీ దద్దరిలో విధంగా కాకుండా ఒక ఒక్కసారి ట్రై చేయమని చెప్పండి సాయన్న ఒక్కసారి అందరూ ఈ నూట ఐదు మంది రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ప్రశాంతంగా మనం చర్చ జరుపుతాం అని ఒక్కరోజన్నా అందరూ కలిసి ఒక ఏకాభిప్రాయంకి రమ్మని చెప్పండి ప్రజలు సంతోషిస్తారు ఏందన్న ఇది అసెంబ్లీకి ఒక ప్రతిపక్ష నాయకుడు వ్యక్తిగత విషయాలు మాట్లాడి ఆయన ఛాలెంజ్ చేయడము గతంలో మీరు మాట్లాడలేదు అని చెప్పి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ వాళ్ళు మాట్లాడడం అంటే వాళ్ళు మాట్లాడారు కాబట్టి మీరు మాట్లాడతారా వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేస్తారా ఇది మంచిది కాదు కదా అంటున్నా ఎప్పుడు ఈ సాంప్రదాయాలకి మనము స్వస్తి పలికేది రైట్ గతంలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ఎప్పుడు తాగల తాగా తాలేమో చెప్పండి ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు ఎంత గౌరవం ఉండేదో ఈరోజు బయట రాష్ట్రాల వాళ్ళు సాయన్న నేను ఇక్కడ తిరుపతిలో ఉంటాను కాబట్టి ఇక్కడ తిరుమలకి వస్తున్నటువంటి కేంద్ర మంత్రులు కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంది ఆంధ్రప్రదేశ్లో ఇంత వ్యక్తిగతంగా ఇంత దూషించుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నా మాకు చాలా బాధగా ఉంది సమాధానం చెప్పలేకపోతున్నాం ఇక్కడ రాజకీయ నాయకులు చేస్తున్న ప్రసంగాలు బయట రాష్ట్రాలు వాళ్ళు కూడా ప్రశ్నిస్తుంటే మనం సమాధానం చెప్పలేకపోతున్నాం దయచేసి ఇక్కడి అయినా సరే వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలో ఆ విధంగా ఒక మంచి వాతావరణంలో చర్చ జరిగే విధంగా అసెంబ్లీ సమావేశాలు జరగాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను రైట్ శిల్పా గారు విన్నారు కదా